ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా విజయనగరం జిల్లా పోసపాటిరేగ మండల కేంద్రంలో గల అన్ని గ్రామాల్లో ఉన్న టైలర్స్ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలో సుమారు 200 మంది టైలర్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అప్పలనాయుడు మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరూ రెడీమేడ్ దుస్తులకే అలవాటు పడటంతో టైలర్లు ఇబ్బంది పడుతున్నారని, పాదయాత్రలో వారి గోడును జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఆ విషయంపై స్పందించి వారి అకౌంట్లలో 10,000 రూపాయలు వేసి చేదోడుగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొనియాడారు. ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా విజయనగరంలో తిరుమల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారిచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించి 200 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షులు పతివాడ అప్పలనాయుడు, మండల టైలర్స్ సంఘం అధ్యక్షులు సురేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంబాబు, మండలంలో ఉన్న టైలర్స్ పాల్గొన్నారు. మీటింగులు సమావేశాలు చేస్తారు, కానీ నేనేం చెప్తానంటే ఏదో సాయంత్రం ఉంది, సోమవారం పుట్టి షొట్టై కూడా తెంపలేరని. ఇవేమి కూడా జరగవు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఆమోదం పొందినటువంటి నాయకుడు, ప్రజల గురించి నిరంతరం శ్రమిస్తున్నాడు. ప్రధానంగా అక్కచెల్లెమ్మల గురించి, రైతుల గురించి ఇవాళ ఎంతో కార్యక్రమాలు చేస్తారు. మరి గత ముఖ్యమంత్రికి ఎన్ని చేత కాలేదు? 40 సంవత్సరాల అనుభవం ఉన్నాడు. 40 సంవత్సరాల్లో ఏం చేశాం? ఒక పేదవాడికి పట్టి అన్నం పెట్టే కార్యక్రమం చేయలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న కార్యక్రమాలు మేమే చెప్పలేకపోతున్నాం. ఇవాళ 21 మాసాల్లో చూస్తే 4 పేజీలే. ఈ మొత్తం 5 సంవత్సరాలు పూర్తయితే పెద్ద బైబుల్, పెద్ద భగవద్గీత, పెద్ద గ్రంథం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఒకటి కాదు, రెండు కాదు, అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఇవాళ పిల్లల తాలూకు చిన్నపిల్లలకి పూర్వ రోజుల్లో పాఠశాలకు వెళ్తే సరైన అన్నం ఉండేది కాదు. ఇవాళ పాఠశాలకు మీ పిల్లలు పంపిస్తే బడికి టైలరింగ్ వ్యవస్థలో ఇలాంటి సమావేశాలు అవి ఏర్పాటు చేయలేదు. ఎవరి తాలూకా కష్టాన్యాలు పడ రోడ్డెక్కి ఇవాళ మేము ఉన్నాం, మా బాధలు ఇవి, లేదా మా సమస్యలు ఇవి అని చెప్పి రోడ్డెక్కి దాఖలాసిన ఎప్పుడు కూడా మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం లేదు. కానీ ఇవాళ ఇంత గౌరవంగా ధైర్యంగా మీరు వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ రోడ్డెక్కి మాట్లాడుతున్నారంటే మీకు గౌరవం ఇచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంకల్ప యాత్రలో, పాదయాత్రలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కచెల్లెమ్మలందరూ కూడా వారితో పాటు అడుగులు వేసి, అన్న ఇవాళ ఉన్నటువంటి టైలరింగ్ వ్యవస్థలో రెడీమేడ్స్ వచ్చిన తర్వాత గ్రామాల్లో కూడా మాకు బిజినెస్ లేదు, మా పిల్లల్ని అన్ని పోషించుకోవడం కానీ మేము తాలూకా పట్టబడుకోవడం కూడా కష్టమవుతుంది, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పని 10-10 సార్లు ప్రాధాన్యపడితే, మరి అధికారంలో రాగానే టైలరింగ్ స్వాగతి మన అందరికి కూడా ఎవరైతే ఒక కొట్టు ఉండి మిషన్ ఉండి సపరేట్గా ఉంటే వాళ్ళందరినీ గుర్తించి మరి 10,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న టైలరింగ్ కానీ, ఆటో సోదరి మనకు కానీ, అలానే మ్యాక్సీ కాబులకు కానీ, అలానే మొగ్గం వేసినటువంటి నేతకారులకు కానీ వాళ్ళకి 5,000 అందరికి కూడా 10,000 లాయర్లకు కానీ, పాస్టర్లకు కానీ, అందరికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గౌరవించే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు చేశారని చెప్పని